సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్తలు అశోక గజపతిరాజు కుటుంబ సభ్యులు మొదటి పూజ చేశారు. అనంతరం సామాన్య భక్తులకు అనుమతించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ జేఈఓ శ్రీనివాసులు పట్టు వస్త్రాలు సమర్పించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులకు స్వామివారి నిజరూపం దర్శనం కల్పించారు. అలాగే హోంమంత్రి చినరాజప్ప సింహాద్రి అప్పను దర్శించుకున్నారు. డీజీపీ ఆర్పి ఠాకూర్, పళ్ళం రాజు, అవంతి, బండారు, పిఎస్ లక్ష్మణ్ తదితరులు కూడా సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో నిలుచున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక ప్రభని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పత్రికల వాళ్ళ మీద ఉంది. స్వామివారి యొక్క ప్రభని అడ్డుకున్నటువంటి ఈవో చాలా బాధాకరమైనటువంటి విషయాలు చూపిస్తున్నాడు. ఆయన ఈవోకి నేను దీన్ని పరిపూర్ణంగా దేవాదాయ శాఖ సలహాదారుగా దీన్ని ఖండిస్తున్నాను. కారణం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా తప్పుతో కూడుకున్న విషయం. ఎందుకంటే స్వామివారికి సంబంధించింది ఈ సంవత్సరం ఇలా జరిగితే వచ్చే సంవత్సరం ఎందుకంటే బాగా జరగాలని చెప్పేది ఎవరు? ప్రసార మాధ్యమాలే. ప్రసార మాధ్యమాలను అడ్డుకుని ప్రసార మాధ్యమాల వాళ్ళకి సాయంత్రం వరకు ఇవ్వకుండా, ఇక్కడ స్వామివారి గురించి సంవత్సరం మొత్తం రాసేటువంటి వాళ్ళ గురించి ఇవ్వకుండా ప్రసార మాధ్యమాల వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క లైవ్ వెహికల్స్ అన్ని పైకి తీసుకొచ్చి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద ఉంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తన ఒక్కడే తెలియగలవాడు. తన చేతుల మీద కానీ జరిగింది చాలా గొప్పగా చేశానే ఉద్దేశంలో చేస్తున్నాడు తప్పితే ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్స్ వేటిని పాటించకుండా కలెక్టర్ గారి మీద తోసేస్తున్నారు. కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడితే కలెక్టర్ గారు నేను ఏర్పాట్లు చూసే వ్యక్తినే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ టికెట్లు ఇష్యూస్ అన్నీ కూడా ఈవో చేయాలని చెప్పి చెబుతున్నారు. కానీ ఈవో ఎవరికీ అందకుండా పొద్దు నుంచి సాయంత్రం వరకు మీటింగులు అనే విధానంతో కూర్చొని ఎవరికీ అందకుండా కొన్ని వేల మంది వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి అవసరం ఏర్పడింది. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈవో మీద తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను.